సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ ఒగ్గ బాధ్యతలు నిర్వహిస్తున్న బాలయ్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో 650 కుటుంబాలకు జైభీం సంక్షేమ సమితి యూత్ గ్రామ పెద్దలచే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సురేష్, ఫిరంగిపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివప్రసాద్, ల్యాంప్ డైరెక్టర్ విల్సన్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంపై విలయ తాండవం చేస్తున్నటువంటి కరోనా ధాటికి ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే ధ్యేయంతో పేదలందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి కరోనాను తరిమేయవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వారిని అభినందించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు ఈ కరోనా 19 బాధితులకి ప్రభుత్వం వారు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాతలను కోరారు. ఈ సందర్భంగా గొల్లపాలెం గ్రామంలో మన లోకల్ ఎస్ఐ గారు, ఎండీ గారు మరియు నేను మేమంతా కలిసి యూత్ జైభీం సంక్షేమ సమితి తరఫున పేదలకు సహాయం చేయాలని చెప్పేసి కిలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో టమాటాలు, కిలో ఉల్లిపాయలు, కిలో నూనె పేదలకి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మాస్కులు కూడా జైవీ సంక్షేమ సమితి తరఫున వీళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లోకల్ ఎస్ఐ గారికి మరియు ఎండిఓ గారికి, అదేవిధంగా ఈ గ్రామ యువతి యువకులకు, పెద్దలకు వీళ్ళందరికీ ఈ సందర్భంగా నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. మీ దాతృత్వాన్ని ప్రదర్శించండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తే ఈ కరోనా మహమ్మారిని ఖచ్చితంగా ఈ భారతదేశం నుంచి, ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమివేయచ్చు అని చెప్పేసి నేను ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటి, దాతలు ముందుకు రావడం, సార్లు వాళ్ళు ముందుకు చేయడం ఒకటి అయితే, ముఖ్యంగా దీని అంతటికే కారణం కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడటం వల్లే ఈరోజు మనకు లాక్డౌన్ ప్రకటించడం కానీ, అందరూ పనులకు ఇబ్బంది పడటం కానీ, దీనివల్లే మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనంతా సద్వినియోగం చేసుకుంటా లాక్డౌన్కు పూర్తిగా సహకరిద్దాం. మనం ఎన్ని దాత కార్యక్రమాలు చేసుకున్నా, ఏం చేసినా కూడా మళ్ళీ మన పనులు మనమే కూడా బయట తిరుగుతూ ఉండి చేసుకుంటా ఉంటే దేంటి మన పనులకు ఇబ్బంది పడుతున్నాం అనే సందర్భంలో దాన్ని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం. రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉంది, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఉన్నాయి. అయినా కూడా మనమందరం కూడా దయచేసి అందరం కూడా గుమిగూడకుండా చర్చిలకి, మసీదులకి అన్నిటికీ దూరంగా ఉంటూ అప్పటి వరకు కూడా అందరం కూడా సహకరిస్తూ ఈ కరోనా వైరస్కి నివారణ తప్పితే ఏది మేము మందు లేదు. ఇప్పటివరకు నివారణ మనిషి యొక్క రెసిస్టెన్స్ పవర్ని బట్టి కోలుకోపోవడం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కరోనాని పారదొలే విధంగా అన్ని విధాల ప్రభుత్వానికి సహకరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ముందు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తూ ఉంది, అగ్ర దేశాలు కూడా అతలోకతలం అయిపోతూ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటమే. ఎవరి ఇంటికి వారు పరిమితం అవుతుంది. అందుకే మరి బాలయ్య గారు లాంటి వాళ్ళు దీనికి పూనుకొని మీరు ఇంట్లో ఉండటానికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించడానికే ఈ సహాయం అంతా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పెద్దలకు అందరూ కూడా సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి కూడా సహకరించి కరోనా రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలి. దీనికి మనంతా ఒక ఉద్యమం చేయాలి. ఇంకొక నెల గట్టిగా మనం కూడా ఫైట్ చేస్తే, ఒక నెల మనం జాగ్రత్తగా ఉంటే మన దేశాన్నించే ఈ కరోనాని తరిమి కొట్టచ్చు అనేటటువంటి పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాం.